గౌరవ సురేపేట నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారం మరి నేను గత 7-8 సంవత్సరాల నుంచి గౌరవ మంత్రి గారితోనే రాజకీయ చర్య చేస్తా ఉన్నా మరి ఎన్నడూ లేని విధంగా ఒకటే రోజు 60-70 కేసులు నా మీద మోపడం అనేది నిజంగా ఆశాస్పదం అయినా నేను స్వాగతిస్తా ఉన్నా ఎందుకు అంటే సురేపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పొరపాటుని ఎత్తి చూపడంతోనే నా మీద మరి ఇలాంటి కేసులు పెట్టి గౌరవ మంత్రి గారు నన్ను అంటే జైలుపాలు చేసి నన్నేదో అనగదొక్కి ఆయన రాజకీయంగా లబ్ధి పొందనప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వాదాన్ని నేను బయటకెత్తడమే పాపంగా భావించి మరి ఆ వాదాన్ని ఖతం చేసేటటువంటి క్రమంలో మరి నా మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తా ఉన్నారు. నిజంగా నేను తప్పులు చేస్తే జ్యుడిషియల్ ఉన్నది, ఆ జ్యుడిషియల్ చూసుకుంటా ఉన్నది. అంతేకాకుండా నా మీద అత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇలా నా మీద కంప్లైంట్ ఇప్పించుకుంటా ఆయన నాకు అత్యాయత్నం చేసిందని చెప్పి ఆయనని అడ్డం పెట్టి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి గన్మెన్లు ఇచ్చినటువంటి వ్యక్తి మరి ఈరోజు తెలివైన వ్యక్తిగా ముందుకు పోతా ఉండు.